హల్లెలూయా. మంచిది. మరి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు నేను మీతో చెప్తాను, అవి మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని భావిస్తూ పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. దేవుని వాక్యంలో మనం ఎప్పుడు చదువుతున్న చక్కటి మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యం ఇది యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, సమాచారం అందిన తర్వాత కాదు రాయబడింది. యేసుక్రీస్తును నిలబెట్టి ఆయనను వర్ణించి వ్రాసిన వర్ణించబడిన కథలు కాదు ఈ మాటలు. ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై, ఆత్మచేత నింపబడిన వాడై, జగత్తుకి పునాది వేసిన ఆ ఆత్మ దేవుని యొక్క ప్రత్యక్షతతోనే ఈ దైవజనుడు ఈ ప్రవచన వాక్కుల్ని ప్రవచించిన ప్రవచనాల్ని ఇదిగో ఇప్పుడు మనం చదివాం. ఇందులో ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అదంటే 6వ వాక్యంలోనే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడెను ఎవరు అనంటే కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. జాగ్రత్తగా వినండి ప్రియులరా, ఇక్కడ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అనంటే ఏ కుమారుడు? ఆ కుమారుడు ఎవరి కుమారుడు? ఆ కుమారుడు ఆయన ఎవని కుమారుడు అనంటే ఆయన మొదటిగా దేవుని కుమారుడు. మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరండి? నోటి తెరిచి మాట్లాడండి. మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరు? మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరు? దేవుని. చూడండి ఆ మాటని, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం, సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అంటే ఈ యేసు అనే మన దేవుడు ఎవరు అనంటే సజీవుడైన దేవుని, చెప్పండి, దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు అంటే, ఇక్కడ మరొక మాట నేను మీతో చెప్తాను, కుమారుడు అంటే మరొక అర్థం ఏంటంటే వారసుడు అని అర్థం. వారసుడు, వారసుడు. అబ్రహాం కూడా అంటాడు, నాకు ఏమిచ్చినా ఏముందాయా, ఎంత ఇచ్చినా ఏముంది చెప్పు, ఇదంతా ఎవడి పాలవుతుంది, నాకు వారసుడేడి అని చింతించాడు. దేవుడు ఆ చింతను బాపాడు, చింతను తీసివేశాడు. అంటే కుమారుడు అంటే అర్థం ఏంటంటే వారసుడు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి, మనకు అనుగ్రహింపబడిన ఈ కుమారుడు ఎవరు అనంటే వారసుడు. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎందుకు చెప్పాడు అనంటే నా తండ్రివి అన్ని కూడా నావి, మీరు నన్ను నమ్మిన యెడల నేను తీసుకుని వెళ్తాను మిమ్మల్ని అక్కడికి, ఎందుకంటే నేను వాటన్నింటికి వారసుడిని, అవన్నీ నా పేరట ఉన్నాయి, నా తండ్రివే కాదనట్లేదు. పరలోకం నా తండ్రిది, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, చాలా చాలా కట్టి పెట్టాడు ఆయన, చాలా చాలా అట్టి పెట్టాడు, ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నింటికి వారసుడు ఎవరు అనంటే నేనే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అవన్నీ ఎవరి పేరటున్నాయి? ఎవరి పేరటున్నాయి? నా పేరటున్నాయి. యేసుక్రీస్తు చెప్పాడు నా పేరటున్నాయి, నేను తప్ప వేరొక మార్గం లేదు, నేను తప్ప నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేడు, ఎందుకంటే మా నాన్న ఆస్తి, మా నాన్న తండ్రి, మా తండ్రివన్నీ నాకు రాయబడే ఉన్నాయి, నేను కుమారుణ్ణి, నేను వారసుణ్ణి. ఇదిగో ఈ యెషయా గ్రంథకర్త అంటాడు, మీకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరో తెలుసా? చెప్పండి. దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు ఎవరు అనంటే ఆయన వారసుడు. అందుచేత మీరు సంతోషించి గంతులు వేయండి, మీరు ఆనందించి ప్రహర్షించండి, మీరు ఆనందగానాలతో స్తుతి గీతాలతో మీరు ఆయనను ఆరాధించండి, మహిమపరచండి. ఇది ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనకు అనుగ్రహింపబడిన ఆ కుమారుడు ఎవరు అనంటే వారసుడు. ఆ వారసుడు మన కొరకై దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు లోకానికి అనంటే మనలను పిలువ వచ్చాడట. స్తోత్రం కలుగునుగాక. మనల్ని ఏర్పరచడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని రక్షించడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడట. హల్లెలూయా. నా సమాధానం చెప్పండి, ఆయన పశువుల పాకలోకి దిగి రావాల్సిన అవసరం ఏముంది? సర్వ సృష్టి ఆయనదే కదా, ఏమి హిమాలయాల్లో పుట్టొచ్చుగా ఏంటండి, లేకపోతే ఘనమైన రాజుల కుటుంబాల్లో పుట్టొచ్చు కదా, ఏ ఇబ్బంది లేకుండా రాజుల కుటుంబంలో పుడితే అక్కడి నుంచి డైరెక్ట్గా రాజు అయిపోవచ్చు కదా,
పశువుల పాకలోకి ఎందుకు ఆయన దిగి వచ్చాడంటే మనం పశువుల పాకలో ఉన్నాం గనక మనం ఉన్న చోటుకు ఆయన వచ్చాడు. ఇంకా అంతే సమాధానం. మనం ఎక్కడున్నాం చెప్పరు ఏంటంటే, మనం ఎక్కడున్నాం? ఒంటి నిండా బంగారం వేసుకున్న పశువుల పాక, బ్యాంక్ అకౌంట్లు పెట్టుకుని ఏటీఎం కార్డులు చేతులు పట్టుకున్న పశువుల పాక. మనం ఉన్నది ఒకవేళ శరీరానుసారంగా రాజభోగభాగ్యంలో మనం బ్రతుకుతున్నా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో మన పతనావస్థ ఎక్కడుందో తెలుసండి? పశువుల పాక. కావాలంటే పశువుల శాల అని అంటుంటాం కదా. కాస్త మీరు గనక చరిత్రలో మీరు చూస్తే చాలా శాలలు కనబడతాయి మనకు. పాఠశాల, భోజనశాల, ఇంకా కళాశాల, ఎన్ని శాలలు లేవు? వంటశాల అంతే కదమ్మా. ఎన్ని శాలలు? మన బతుకే పశువుల శాల. యేసుక్రీస్తు ఆయన పశువుల పాకలోకి దిగిరావాల్సింది ఎందుకంటే, దిగిరావాల్సింది ఎందుకు అయ్యా అంటే ప్రభు అంటాడు, నువ్వు ఉన్నది అక్కడే కదరా, నువ్వు ఉన్నది అక్కడ కనుక నేను అక్కడికి వచ్చాను. నేను వెళ్ళి రాజు కుటుంబంలో కూర్చుంటే నీకేంటి ప్రయోజనం? ప్రభు అని రాజుల కుటుంబంలో పుట్టింటే బాగుండే మాట. మేము ఈ రోజున గర్వంగా 10 మందికి చెప్పుకునేవాడు. అరే తెక్కలోడా, నువ్వు గర్వంగా చెప్పుకోవడం కాదురా, దేవాతి దేవుడిని మహిమ కలిగిన వాడిని, దేవదూతలతో ఆరాధించబడుచున్న వాడిని వచ్చింది రాజుల కుటుంబంలో పుట్టడానికి కాదు, రాజులతో సహవాసం చేయడానికి కాదు, లోక సాంప్రదాయాల్లో మునిగి తేలాడడానికి కాదు, నీ ఉన్న చోటులోనికి నేను వచ్చి నిన్ను ఆ స్థితిలో నుంచి విడిపించడానికి దిగి వచ్చాను. కనుక నీవు ఉన్న పశువుల పాకలో జన్మించాను, నీవున్న చీకటి గదిలోనికి వచ్చాను, నీవున్న మరణ బంధకాల్లోకి వచ్చాను, అక్కడి నుండి నిన్ను విడిపించి నిన్ను నేను సమాజంలోనికి తీసుకుని వచ్చాను రా బాబు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి విడిపించాడు అంటే పశువుల శాలలో నుంచి మనల్ని విడిపించాడండి, నాశనకరమైనటువంటి ఊబిలో నుండి మనల్ని విడిపించాడండి, చీకటి కెరటాలలో నుంచి ఆయన మనల్ని విడిపించాడండి, చీకటి సంబంధమైన ఆ యొక్క క్రియలలో నుండి ఆయన మనల్ని విడిపించడానికి లోకానికి దిగి వచ్చాడు. ఎక్కడికంటే మనమున్న పశువుల శాలలోకి వచ్చి ఆ చీకటిని అంతా తొలగించాడు, మనకున్న కంపంతా పోయింది. విశ్వాస పత్రికలో పౌలంటాడు, ఆయన ప్రేమించిన సంఘం పరిమళ వాసనగా ఉండునట్లు అన్నాడండి. హల్లెలూయా. ఆయన ప్రేమించిన సంఘం అంటే ఎవరు? ఏం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ప్రేమించిన సంఘం అంటే ఎవరు? ఈ ఎలిగే లైట్లు, మోగే మైకులు, ఉన్న దిమ్మిళ్ళు, స్తంభాలు, గోళ్ళు ఇవా కాదు, 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 కాదు. ఆయన ప్రేమించిన సంఘం అంటే మనమే. ఇంకా గట్టిగా చెప్తే నేనే ఆయన సంఘం కదండి. ఈ సంఘం ఎలా ఉండాలంట? పరిమళ వాసన. ఆ పశువుల పాకలో ఆయన పరిమళ వాసన ఎలా? అందుకే ఈ సంఘం అంటే నన్ను ఆయన ప్రేమించి నన్ను పరిమళ వాసనగా ఉంచాలని ఆయన పశువుల పాకకు వచ్చాడు. డైరెక్ట్గా పరలోకం టు పశువుల పాక, మా నాన్ స్టాప్. ఇక మరలా ఎక్కడో హేరోదు కుటుంబంలోనో ఆ రాజు కుటుంబంలో ఈ నో 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 నథింగ్. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకు రా? డైరెక్ట్ గా నీ ఉన్న స్థలంలోనికి వచ్చేస్తాను. నీ ఉన్న పశువుల పాకలో నువ్వు పడుకుని ఉన్నావే ఒక తొట్టిలో. తొట్టిలో ఎందుకయ్యా నువ్వు తొట్టిలో పరుండ పెట్టబడ్డావు అంటే నువ్వు పడుకుని ఉండేది అక్కడే రా పిచ్చడా, నువ్వు ఉన్నది అక్కడే రా, కుషన్ పెట్టమని అనుకుంటున్నావా? లేకపోతే మెత్తటి పొరుపు మీద పడుకొని ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ పడుకొని ఉన్నావో తెలుసా? తొట్టులో పడుకొని ఉన్నావు. ఇప్పుడు నేను వచ్చింది ఎందుకని? అక్కడ నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడి నుంచి లేవనెత్తి ఏం చేస్తావయ్యా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అక్కడ పరుండు చేయడానికి ఇక్కడికి వచ్చా నేను. లోదేబారులో, లోదేబారులో మాకీరింటో ఉన్నాం. మిఫిబోషెత్ ఉన్నాడే, ఆడు ఎక్కడ ఉన్నాడు? దావీదు అన్నాడు, అరే ఆయన పిలుచుకోరంటరా, ఏ కుటుంబంలో పుట్టాడు, ఎలాంటి ఆచారాల్లో ఉన్నాడు, ఎలాంటి ఘనత వహించిన ఘనత వహించిన వాడై ఉండాలి, ఆడ ఎక్కడున్నాడు ఇప్పుడు, మాకీరింట లోదేబారులో ఉన్నాడా, ఆయన తీసుకోరండి, ఆ కుటుంబం తీసుకోరంటరా. ఆడబడుకొని ఉన్నాడు ఏంటి ఇటు పోయే, మీకు అర్థమవుతుందా? రాజు పిలుస్తున్నాడంటే నన్నా, నిన్ను కాక నన్నా, రారా పిచ్చాడు రారా, నీ వంశం ఏంటి, నీ జాతి ఏంటి, అసలు నువ్వేంటి, ఎక్కడున్నావు అనిసిన వాడు, ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు చెప్పండి, నాకు సమాధానం చెప్పాలి మీరు. ఆయన రాజుల కుటుంబంలో పుడితే ఎట్లా? అసలు వాడు ఇక్కడ ఉన్నాడు. మీకు మీ అబ్బాయి ఇంట్లోంచి తప్పిపోయాడండి, మీకు వర్తమానం వచ్చిందండి, ఏమని బెంగళూరులో ఫలానా అపార్ట్మెంట్లో ఉండడని, మీరు ఎక్కడికి వెళ్తారు?
డైరెక్ట్ గా ఎవరికి చెప్పకుండా చిన్నగా అడ్రస్ పట్టుకుని వాడున్న అపార్ట్మెంట్ లోకి వెళ్ళి వాడున్న గదిలోకి వెళ్ళిపోతారు. అంతేగాని రైల్వే స్టేషన్ దిగి అక్కడ ఒక వారం ఉండి రైల్వే స్టేషన్ లో అట్లా చేస్తారండి. నా తప్పిపోయిన వాడు అక్కడ ఉన్నాడు అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు కూడా డైరెక్ట్గా అక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి 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 పశువుల పాకకు వచ్చి ఆ తొట్టిలో పరుండ పెట్టబడిన అనుభవంలో మనం ఉన్నాం. కంపు కొట్టే అనుభవంలో అర్థమవుతుందా? పశువులు తప్ప ఇంకేం తాగు ఆ గంజి ఆ తొట్టులో. అలాంటి నీచమైన బ్రతుకుల్లో మనం ఉన్నప్పుడు, అలాంటి అల్పమైన బ్రతుకుని మనం జీవిస్తున్నప్పుడు ఆయన వచ్చి ఆ తొట్టెలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. ఎందుకంటే మనల్ని అక్కడి నుంచి బయటికి ఆయనతో కూడా తీసుకొని రావడానికి. ఇప్పుడు ఆయన మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసండి? ఆయన ఇప్పుడు మనల్ని ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా మనల్ని ఆయన ప్రక్కన కూర్చుని పెట్టుకున్నాడు. రెండవదిగా ఆ కుమారుడు ఎవరు అని అంటే, తిమోతికి దైవజనుడు పౌలు రాసిన మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే. దేవునికి దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే చాలు. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. స్తోత్ర కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి నాకు, మనకు అనుగ్రహింపబడిన ఈ క్రీస్తు లేక ఈ కుమారుడు ఎవరు అనంటే, నరులకును దేవునికి మధ్యవర్తి. మధ్యవర్తి మనకు అనుగ్రహింపబడిన ఎవరు? ఈ కుమారుడు ఎవరు అనంటే, నరులకును దేవునికి ఒక సమాధాన సంబంధమైన బంధాన్ని ఏర్పరచడానికి దిగవచ్చిన మధ్యవర్తి అయిన దేవుడు. వీళ్ళిద్దరు ఉన్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను మధ్యవర్తిగా ఉండి వీళ్ళిద్దరిని ఉభయల్ని ఏకం చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మధ్యవర్తి, ఈ లోకంలో ఉన్న మధ్యవర్తులు మీ సంగతి మీకు తెలుసుగా. వీటి దగ్గరికి వెళ్ళి ఈడు మాట చెబుతారు, ఆడు మాటకి ఆడు దగ్గర ఆడు మాట చెబుతారు. అట్లా కాదు, మనకు అనుగ్రహింపబడిన ఈ కుమారుడు నరులకును దేవునికి మధ్యవర్తి ఎలా అనంటే, ఏదో ఈయన దగ్గరకు వచ్చి పోనీ తమ్ముడా ఏదో జరుగుతూ ఉంటాయి, ఆడు దుర్మార్గుడే, ఆడు నీచుడే, ఆడు క్రూరుడే, ఆడు పనికిమాలినోడే, నాకు కూడా తెలుసుగా. మీకు అర్థమైందా? పోనీలే సర్దుకో. మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చి పోనీలే తమ్ముడా ఆడు దుర్మార్గుడే, ఆడు పనికిమాలినోడే. ఎవడు ఇప్పుడు పనికిమాలినోడు? అడు దుర్మార్గుడే, అడు పరిగమాలినోడే, అడు క్రూరుడే, అడు చెత్తడే, అడు మొహం సాంబార ముఖమే, అడు మొహం మునకాయ ముఖమే, అడు మొహం అరిటాక ముఖమే, పోనీలే. మీకు అర్థమైందా? ఇట్లా కాదు, ఆయన మరొక మధ్యవర్తి అయింది. ఏం చేశాడో తెలుసండి? వీళ్ళిద్దరిని ఏకం, ఉభయుల్ని ఏకం చేయాలని ఆయన వీరిద్దరికి చేయటే చేయటే. ఈ ఎడ చేతికి నిబంధన చేస్తాడంట బాబు, ఇదేనుకో సరే. ఇదిగో ఈ ఉభయుల్ని ఏం చేశాడంటే, ఒక క్రొత్త నిబంధన చేత ఏకం చేశాడంట అండి. కొడ్డా సత్య డబ్బులు కొడతారు కొడ్డా. ఈ ఉభయుల్ని ఏం చేశాడు అనంటే, నిబంధన చేత, క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు జన్మించినందువలన, కృప ప్రత్యక్షమైనందువలన మనకేం నిబంధన వచ్చింది? అక్షరానుసారమైనది కాకుండా ఆత్మానుసారమైన ఒక నిబంధన. ఇది విడదీయలేని ఒక నిబంధన. ఇది సమస్య పోని లేక విడిపోని ఒక శాశ్వతమైన నిబంధన. యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఇప్పుడు దేవునికి మనకును మధ్య ఇదిగో ఇది క్రొత్త ఉండరా నాకు బయట కానిరా. ఇది ఏంటిది ఏంటిది? ఒక క్రొత్త నిబంధన. నిబంధన ఒకనాడు లోకానికి దేవునికి సంబంధం లేదు. ఒకనాడు దైవత్వానికి మానవత్వానికి ఈరోజు వ్యత్యాసం తెలియదు. కానీ ఈరోజున క్రొత్త నిబంధన వలన ఏమయ్యామో తెలుసండి? మనం తండ్రితో ఐక్యపరచబడ్డాం, తండ్రితో జత చేయపరచబడ్డాం. మీకు ఇంకో మాట చెప్తాను, ఈ క్రొత్త నిబంధన అక్షరానుసారమైనది కాక కాదు వినండి, రక్తముతో స్థాపించబడిన నిబంధన అంటండి ఇది. ఆమేన్.
పాత రోజుల్లో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంది, నిబంధన చేయాలంటే ఈ బొట్టను వీళ్ళని కోసుకొని ఇక్కడ ఇక్కడ బొట్టు ఇట్లా కానీ నిబంధన చేస్తారండి. యేసుక్రీస్తు మనకు చేసిన మేలు ఏంటంటే దేవునితో మనము మనతో దేవునికి ఒక సత్సంబంధం కలిగి ఉండేటట్లు ఆయన తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి చిందించి ఈ రక్తము వలనైనా క్రొత్త నిబంధన. కూర్చో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకు అనుగ్రహింపబడిన ఈ కుమారుడు ఎవరు చెప్పండి? మధ్యవర్తి అయిన కుమారుడు. మొదట చెప్పాను ఈ కుమారుడు ఎవరంటే దేవుని కుమారుడు. రెండవది చెప్తున్నాను ఈ కుమారుడు ఎవరంటే మధ్యవర్తి అయిన కుమారుడు. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను, అదేంటంటే రోమపత్రిక 9:5 పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వీరిలో పుట్టిన ఈ క్రీస్తు లేక ఈ కుమారుడు ఎవరంటే సర్వాధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపి నీవు కదా. ఆయన ఎవరంట? శరీరమును బట్టి వీరిలో పుట్టెను. ఈ పుట్టిన ఈ కుమారుడు ఎవరు అనంటే సర్వాధికారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎలాంటి వాడో తెలుసండి? ఇహమందును పరమందును కొట్టు. ప్రైస్ ద లార్డ్. ఇహమందును పరమందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఒక విషయంలోనే, ఒక ప్రాంతంలోనే, ఒక్క దగ్గరే కాదు, ఇహ పరమందు భూమి ఎందును ఆకాశమందును మరి దేనిలోనైనా ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన ఎవరంటే సర్వాధికారి. దేనినైనా శాసించగలడు, దేనినైనా ఆయన గద్దించగలడు. నాటకాలు ఆడింది ఒకరోజు సముద్రం, ఎర్రెర్రేసేస్తుంది. ఏంటి వింటున్నారా లేదా? ఎవరు ఎర్రెర్రేసేసింది గట్టిగా చెప్పు. సముద్రం ఏదో తనలో ఏదో శక్తి ఉన్నట్లుగా, ఏదో ప్రభావం ఉన్నట్లుగా ఆమె సముద్రం ఏదో చేసేస్తుంది అన్నట్టుగా ఎర్రెర్రేసేస్తుంటే సముద్రమా నిమ్మలమైపో అన్నాడు. అంతే, ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, పర్వతాన్ని గద్దించాడు, సృష్టిని శాసించగలిగాడు. అంతటి మహామహిమ కలిగిన దేవుడు నీకు ఆటంకంగా నిలిచిన వాటిని కూడా ఆయన శాసిస్తాడు, గద్దిస్తాడు. నీ రోగాన్ని గద్దిస్తాడు, నీ శాపాన్ని గద్దిస్తాడు, నీ కన్నీళ్లను గద్దిస్తాడు, నీకున్న సమస్త విధములైన ఇరుకులను ఇబ్బందులను ఆయన గద్దిస్తాడు. అంతే, ఎందుకంటే ఆయన సర్వాధికారి. ఇప్పుడు చెప్పండి, మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరు? దేవుని. మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరు? మధ్యవర్తి అయిన. మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరు? సర్వాధికారి అయిన. మోకరించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, మోకరించి ప్రభువా మా కొరకు ఎత్తించావు, మా కొరకు దిగి వచ్చావు, మాకు ప్రత్యక్షమయ్యావు. నాయనా, నీవు దేవుని కుమారుడిగా దిగి వచ్చిన దేవుడవు. నిజమే మీకు సర్వాధికారం ఉంది. మేము పశువుల పాకలో ఉంటే మేమున్న పాకలోకి దిగి వచ్చావు. మేము తొట్టిలో పరుండ పెట్టబడి ఉంటే మా మేమున్న తొట్టిలోకి వచ్చావయ్యా. మాకు విడుదలిచ్చావు, విజయం ఇచ్చావు. ప్రభువా నీవు జీవాధిపతివి, నీవు సర్వాధికారివి, నీవు మధ్యవర్తివి, నీవు మా కొరకు దిగి వచ్చావు. అందరూ స్తుతి చెల్లించండి ప్రభుకి, స్తుతి చెల్లించండి ప్రభుకి. ఆరాధన అన్నట్లుగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, మహిమపరచండి, ఆయనను ఆరాధించండి, గణపరచండి, స్తుతితో ఆయనను మురిపించండి, మరిపించండి, ఆయనను పొగడండి, కొనియాడండి. ఆయనను దేవదూతలు ఆరాధించినట్లుగా, దేవదూతలు స్తుతించినట్లుగా, దేవదూతలు కొనియాడినట్లుగా ఆయనను ప్రభుని మహిమపరచండి. క్రిస్మస్ అంటే ఆరాధన, ఆరాధన.